చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో రాళ్ళదాడి వ్యూహం అంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ వేదికగానే జరిగిన సందర్భం మనందరం కూడా అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటుగా ఐపాక్ గానీ అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ టీం గానీ లేదంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైనటువంటి ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు గారి మీద అదేవిధంగా ఎస్పీజీ రక్షణలో ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి చేస్తే ఖచ్చితంగా ఫైరింగ్ అనేది ఓపెన్ అవుద్ది. ఆ ఫైరింగ్ దళితులను ముందు పెట్టి దళితులను బలి చేయాలని ఒక భారీ కుట్రకి జగన్మోహన్ రెడ్డి తెరదీసినటువంటి పరిస్థితి మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, దళితులను ముందు పెట్టి దళితుల చేత ఏదో చంద్రబాబు నాయుడు గారి దళిద్రోహి అనే విధంగా వాళ్ళు చెప్పాలన్న చేసినటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి పర్యటన ముందు అక్కడ దాడి జరగబోతుంది అనేది మా పార్టీ తరఫున మీ డీజీపీకి అదేవిధంగా పోలీసులకు కూడా అందజించినటువంటి సమాచారం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి పర్యటనని సరైనటువంటి రక్షణ గాని అదేవిధంగా ముందస్తు చర్యలు గాని ఏమి తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగా దాడిని ప్రోత్సహించడానికి పోలీసులు ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గం. దీనిలో దురదృష్టం ఏంటంటే ఏదైతే ఆదిమూలపు సురేష్ అతను చివరికి అర్ధనగ్న ప్రదర్శన దాకా దిగజారిపోయినటువంటి పరిస్థితి చూస్తా ఉంటే సురేష్ ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నా, మీ నాన్నగారి గుర్రాల మీద తిరిగి దళితుల ఆత్మగౌరవాన్ని ఏదైతే మార్కాపురం గాని ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో దళితులు ఆత్మగౌరవంగా ఉండాలి, దళితుల యొక్క ఆత్మగౌరవం నిలబడటం కోసం ఆయన గుర్రాల మీద తిరిగి ఆ ప్రాంతంలో సేవ చేసినటువంటి పరిస్థితి మేము చిన్నప్పుడు విన్నాం. కానీ దురదృష్టం ఏంటంటే నువ్వు ఏమనగా నీ భార్య ఏటుగా 2016లో ఏదైతే ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయని కేసు పెట్టిన తర్వాత ఆ కేసును అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తా ఉంటే నువ్వు అర్ధనగరం ప్రదర్శన ఎర్రగొండపాలెంలో ఇస్తా ఉన్నావు. ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు పులివెందులు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు గుడ్లెప్పలా, జగన్మోహన్ రెడ్డి ఎందుకు చొక్కాలు ఎప్పలా, వాళ్ళు రెడ్లు కాబట్టి ఎప్పలేదు, వాళ్ళ గౌరవం కాబట్టి ఎప్పలా. అంటే ఇక్కడ దళితుడిని ఏది చేయమన్నా చేస్తారు, ఎంతగానో దిగజారుతారు అవసరం కోసం అనే దాన్ని నువ్వు దానికి ఒక పావుగా మారడం దురదృష్టకరం. ఎందుకంటే ఎంతో పెద్ద విజ్ఞానవంతుడిని విద్యావంతుడిని నా భార్య నేను చేసాం కాలేజీలు పెట్టాం లేకపోతే ఇంకోటి ఐఆర్ఎస్ గానో లేకపోతే ఇంకో దానికి ఉన్నాం అని చెప్పేటటువంటి ఆదిమూలపు సురేష్ ఈరోజు ఒక పిచ్చి పని చేసినటువంటి పరిస్థితి. దళితుల ఆత్మగౌరవాన్ని నడి బజార్లో ఈరోజు ఊరేగించినటువంటి పరిస్థితి చూస్తా ఉంటే ఆదిమూలపు సురేష్ కి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిందా, భయం వెంటాడుతా ఉందా, ఈ రెండింటికి కారణం చెప్పాలి. నువ్వు చేసిన పని ఎక్కడ చేయాలి, ఏదైతే శిరోమండనం ఇసుక గురించి ప్రశ్నించినటువంటి శిరోమండనం వరప్రసాద్ కి శిరోమండనం జరిగితే రాష్ట్రపతి కార్యాలయం జోక్యం చేసుకోకుండా చేసినా కూడా దాన్ని